కొన్ని సీన్స్ అయితే బాగుంటాయి. ఎలా అంటే ఇప్పుడు మనకు వచ్చేసి ఈ మధ్య మనం చూస్తా ఉంటే కమర్షియల్ మూవీస్ ఎక్కువ అనమాట, కొడితే 10 మంది దగ్గర పడేది, లేకపోతే అన్నెసెసరీ ఐటమ్ సాంగ్స్, అన్నెసెసరీ కామెడీ మధ్యలో పెట్టేది. సో ఇలాంటి వాటితో మనం కంపేర్ చేసుకుంటే సో ఇది కొంచెం మూవీ మన కాన్సెప్ట్ ఓరియంటెడ్ అనమాట. అంటే ఒక ఇమ్మెచ్యూర్డ్ మెంటాలిటీ ఒక అబ్బాయి, సో పల్లెటూరు నుంచి సిటీకి వస్తాడనమాట. సో అమ్మాయిల్లో స్మోకింగ్ హ్యాబిట్ ఉండకూడదు, డ్రింకింగ్ హ్యాబిట్ ఉండకూడదు, ఫ్రెండ్స్ ఓన్లీ గర్ల్సే ఉండాలా, ఫ్రెండ్స్ వచ్చేసి బాయ్స్ ఉండకూడదు, ఒకవేళ బాయ్స్ ఉంటే ఆ బాయ్స్తో కలిసి పబ్స్కి పార్టీకి అంతా వెళ్ళకూడదు, ఒకవేళ వెళ్తే అక్కడ స్మోకింగ్ చేయకూడదు, అక్కడ డ్యాన్స్ చేయకూడదు అని అనుకునే మెంటాలిటీ అనమాట అబ్బాయిది వచ్చేసి. అలాంటి మెంటాలిటీ ఉండే అమ్మాయి అబ్బాయికి పక్క ఆపోజిట్ అమ్మాయి అనమాట. స్మోకింగ్ హ్యాబిట్ ఉంటుంది, డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుంది, సో అబ్బాయి ఇమ్మెచ్యూర్డ్ లెవెల్ నుంచి మెచ్యూర్డ్ లెవెల్ ఎలా వస్తాడు, అమ్మాయి పాస్ట్ కాదు ముఖ్యం, అమ్మాయి ప్రెజెంట్ ముఖ్యము అని జడ్జి ఎట్లా చేస్తాడు, సో అనేది బాగా చూపించినారనమాట. సో నాకు బాగా నచ్చినది ఏంటి అంటే యాక్టింగ్, కిరణ్ అబ్బోరం గారి యాక్టింగ్, యాక్టింగ్ నాకు బాగా నచ్చింది అనమాట. ఫస్ట్ మూవీ నుంచి కంప్లీట్లీ న్యాచురల్గా ఉంటుంది ఆయన యాక్టింగ్ వచ్చేసి. చాందినీ చౌదరి యాక్టింగ్ బాగుంది, చమ్మక్ చంద్ర ఉన్నంతసేపు కామెడీ బాగుంది, చిలక జ్యోతిష్యం చెప్తారనమాట, సప్తగిరి యాక్టింగ్ బాగుంది. సో ఓవరాల్గా యాక్టింగ్ కోసము, సాంగ్స్ అండ్ బీజిఎం కోసము వచ్చి చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.